హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కాదు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కాసేపట్లో వస్తుంది, ఒక మేబీ 2 to 3 hours పడుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఎపిసోడ్ని వాళ్ళు రిలీజ్ చేసేది, హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్, అది నాకు తెలీదు. రేపు నుంచి మార్నింగ్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మార్నింగ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే ఆ ఎపిసోడ్ అయ్యాక రివ్యూ చేస్తాను. డైలీ నైట్ ఎనీవే మన రివ్యూస్ ఉంటాయి. ఓకే, అయితే ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది ఏంటి అంటే, నేను నిన్న లైవ్ చేసినప్పుడు లైవ్లో సోహెల్ని సన్నీ అవమానించాడు, లేకపోతే అఖిల్ సన్నీని ఇన్సల్ట్ చేయడానికి లేకపోతే సన్నీని బ్యాట్ చేయడానికి ట్రై చేశాడు అని డిఫరెంట్ వ్యూస్ నిన్న లైవ్ సెషన్లో చాలామంది కామెంట్స్ పోస్ట్ చేశారు. అయితే నాకు తెలీదు ఏం జరిగింది అనేది. సో నేను చెప్పాను చూసి దాని మీద ఒక వీడియో చేస్తాను అని. సో ఈరోజు చూశాను ఏం జరిగిందని చూశాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను అసలు బిగ్ బాస్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏం చేసేదనేది అనేది కానీ చూడలేదు. సో నాకు ఏం జరిగిందో తెలియలేదు, బట్ చాలా చూశాను. ఎందుకంటే నిన్న లైవ్ అయిపోయాక కొంతమంది కొన్ని వీడియోస్ కొన్ని బిట్స్ ఏవో పంపించారు నాకు. అవన్నీ చూస్తే నాకు అర్థమైపోయింది అసలు ఏం జరిగింది అనేది. ఏంటి, సన్నీ సోహెల్ని ఇన్సల్ట్ చేశాడా, అఖిల్ సన్నీని బ్యాట్ చేయడానికి ట్రై చేశాడా? ఓకే, నా వ్యూ చెప్తాను. దీంట్లో సన్నీ సోహెల్ని ఇన్సల్ట్ చేశాడు, డ్యామ్ షూర్గా చేశాడు, అందులో డౌటే లేదు. అంటే ఏం మాట్లాడాడు ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ డ్యామ్ షూర్గా తన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో తన మూవీకి సంబంధించి దాంట్లో సోహెల్ని గెస్ట్గా ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఇన్సల్ట్ చేశాడు. అయితే ఇంటెన్షనల్గా చేశాడు ఇన్సల్ట్. ఇక్కడ ఒకటి మనం చూడాలి, సన్నీకి ఒకటి ఉంది, తనని తాను ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు, అందులో తప్పులేదు. ఒక్కొక్కసారి చేసుకోవాలి, తప్పదు. కొన్ని కొన్ని అలాంటివి నచ్చుతాయి. ఎందుకంటే ఎలివేట్ చేసుకున్న అంటే మరి సొంత డబ్బాలాగా, అంటే లేనిది ఉన్నట్లు సొంత డబ్బాలా కొట్టుకోవడం చేస్తే బాగోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం చూస్తున్నాం మోహన్ బాబు, ఓ మంచు విష్ణు, వీళ్ళ మీద ట్రోల్స్ బీభత్సంగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు లేనిది ఏంటి, అదేదో సాంగ్కి 80 lakhs అయిందా, ఇంక నోటికి వచ్చింది మాట్లాడుతూ సొంత డబ్బా కొట్టుకుంటే అది కరెక్ట్ కాదు, అది సెల్ఫ్ ఎలివేషన్ కాదు, అది సొంత డబ్బా, అది చాలా చిరాకు తెప్పిస్తుంది, దాన్ని ట్రోల్ చేయాలి, చేసేది చాలామంది. అయితే సన్నీ సెల్ఫ్ ఎలివేషన్ ఏంటంటే ఇది నేను చేయగలను, ఇది నేను చేస్తాను అని ఉంటుంది, అది చాలామందికి నచ్చుతుంది. కప్పు ముఖ్యం బిగులు అన్నప్పుడు ఎంతమందికి నరాలు పగిలేంత ఉత్సాహం వచ్చింది. ఆ కప్పు ముఖ్యం బిగులు అన్నప్పుడు సన్నీ ఏ అన్నప్పుడు ఎంతమందికి అదే ఫీలింగ్ వచ్చింది, యా యా కొట్టాలని. అది ఆ సెల్ఫ్ ఎలివేషన్ చాలామందికి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ఇలాంటి మంచి క్వాలిటీస్ సన్నీలో ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఆ సెల్ఫ్ ఎలివేషన్ చేసుకుంటున్నప్పుడు పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంటుంది. అది బిగ్ బాస్ హౌస్లో కూడా జరిగింది. అది భరించలేకే సన్నీకి చాలామంది అగెనిస్ట్ అయిపోయారు. దాన్ని కొంత స్పోర్టివ్గా తీసుకుని మనస్తత్వం ఉండాలి, బట్ అది లేక ఉన్నారు కదా మన కొంతమంది కంటెస్టెంట్స్, యాంకర్ కానీ యాంకర్ రవి కానీ మన మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇలాంటివి. బట్ అక్కడ వాళ్ళ యాటిట్యూడ్లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్ని చేసినా కూడా మనకి అది నచ్చింది. బట్ అదే ఇక్కడ స్టేజ్ మీద చేసినప్పుడు మనకు నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే అవతల వ్యక్తి ఎవరు, సోహెల్. ఇక్కడ తనను తాను ఎలివేట్ చేసుకుంటున్నప్పుడు సోహెల్ని తెలియకుండానే బ్యాట్ చేశాడు. ఇక్కడ తన ఇంటెన్షన్ సోహెల్ని బ్యాట్ చేయడమా కాదు, నేను ఇది మా అమ్మ కోసం చేశాను, కళావతి కోసం చేశాను, ఇది ముఖ్యం బిగులు అనుకుంటూ, కప్పు ముఖ్యం బిగులు అనుకుంటూ తనని తాను ఎలివేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ని సంతోష పెడదాం అనుకున్నాడు. కానీ అక్కడ ఆ ప్రాసెస్లో సోహెల్ని చాలా బాగా బీభత్సంగా ఇన్సల్ట్ చేస్తున్నాను అన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఇంటెన్షనల్గా తప్పు చేశాడా? కాదు, అన్ఇంటెన్షనల్లే, బట్ స్టిల్ తప్పే. సో సోహెల్ది ఇక్కడ ఈ విషయంలో డెఫినెట్లీ, సారీ సోహెల్ది కాదు, సన్నిది ఈ విషయంలో డెఫినెట్లీ తప్పే. సోహెల్ నిజానికి ఇక్కడ యాక్చువల్ అంటే సోహెల్ తన బిహేవియర్ వల్ల నిజానికి ఇంకొకసారి సోహెల్ అంటే అందరికీ ఎందుకు అంత ఇష్టమో, సోహెల్కి ఎందుకు అంతమంది ఫ్యాన్సో, కప్పు కొట్టకపోయినా కూడా ఇప్పటికీ సోహెలే ఎందుకు విన్నదో సోహెల్ బిహేవియర్ చూసి చెప్పొచ్చు.
అక్కడ ఇన్సల్ట్ చేసినా కూడా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి అలాగే ఏమీ బిహేవ్ చేయలేదు, పెద్ద మనిషిలాగా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అది బిగ్ బాస్ మొన్న బిగ్ బాస్ 5లో సన్నీకి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళకి, సన్నీకి వ్యతిరేకం అయిపోయిన వాళ్ళకి సోహెల్కి డిఫరెన్స్. సోహెల్ అప్పుడు బిగ్ బాస్ సీజన్ 4లో ఎలాగున్నాడో బయటకు వచ్చే కూడా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చాక ఇంకా మెచ్యూరిటీ పెరిగింది, ఇంకా ఇంకా ఏవైతే చెప్పాడో చెప్పలేదో అవన్నీ కూడా చేస్తున్నాడు. బోల్డ్ ప్రజలకి మనకు తెలియని సాయాలు అనేకం చేస్తున్నాడు. సో అందుకనే ఈ విషయంలో కొంచెం సన్నీది డెఫినెట్లీ తప్పే, బట్ ఓన్లీ ఈ ఒక్కదాన్ని పట్టుకుని సన్నీని కంప్లీట్లీ నెగిటివ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ అఖిల్ ఒక మెసేజ్ పెట్టాడు, డెఫినెట్లీ కోపంగా పెట్టాడు, సన్నీ ఇలా ఇన్సల్ట్ చేసే ఫంక్షన్కి పిలిచని పెట్టాడు. అది అందులో కూడా తప్పు లేదు, అదేమి సన్నీని బ్యాట్ చేయడం కాదు, సన్నీ అలా చేసినందుకు కోపంతో చేశాడు. సో అక్కడ మన అఖిల్ని తప్పు పట్టాలా? లేదు, అఖిల్ సన్నీని బ్యాట్ చేయడం చేశాడంటే అక్కడ తప్పు జరిగింది సన్నీ వల్ల. సో కోపం వచ్చి పెట్టాడు. సో అక్కడ అది అఖిల్ చేసిందే తప్పు కానే కాదు. ఆ తర్వాత మేబీ సోహెల్ చెప్పినట్టున్నాడు తీసేయమని తీసేసాడు. సో అఖిల్ది తప్పు కాదు, సోహెల్ది తప్పు కాదు, సన్నీది తప్పే, బట్ ఇంటెన్షనల్గా చేసిన తప్పు కాదు, బట్ తప్పు తప్పే. సో ఎంత ఫ్యాన్స్ అయినా కూడా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని స్పోర్టివ్గా, ఏ విధంగా సోహెల్ స్పోర్టివ్గా తీసుకున్నాడో ఏ విధంగా స్పోర్టివ్గా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తే అది యాక్చువల్గా ఇంకా నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పుని ఒప్పుకోవాలి, మంచి పని చేసినప్పుడు మంచి పనిని అలాగే ప్రైజ్ చేయాలి. తప్పుని ఉప్పుని ఉప్పులా చూపించడానికి ట్రై చేస్తే అది కరెక్ట్ కానే కాదు. సో స్టిల్ సన్నీ విషయంలో నేను చాలా చాలా అద్భుతంగా ఇంప్రెస్ అయ్యాను బిగ్ బాస్ సీజన్ 5లో. ఇప్పటికే కూడా సన్నీ విషయంలో ఇంప్రెస్ అవుతూనే ఉంటాను, బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, ప్రతి మనిషి వల్ల జరుగుతాయి. ఈ విషయంలో సన్నీ అన్ఇంటెన్షనల్గా మిస్టేక్ చేశాడు. దీని మీద నా ఒపీనియన్ అడిగేది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా చాలా లేట్ అయింది నాకు, అంటే ఇప్పుడే లేచి చూశాను కాబట్టి, ఇప్పుడు ఇంతకాలం చూడలేదు కాబట్టి దీని మీద నా ఒపీనియన్ చెప్పలేదు, బట్ ఇది నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాసేపట్లో ఈరోజు ఎపిసోడ్ రివ్యూతోటి మిమ్మల్ని కలుసుకుంటాను. బై ఫర్ నౌ.